నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 నవంబర్ నెలకి కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. నవంబర్ నెలలో నవగ్రహాల్లోకి ప్రాముఖ్యత వహించేటువంటి గ్రహం శుభగ్రహం. శుభకార్యముల పట్ల మనకు ఆసక్తి కలిగించి గృహంలో శుభకార్యములు చేయించేటువంటి యొక్క గ్రహం, అన్నీ ఆయన దగ్గర ఉండేటువంటివన్నీ కూడా ఆయనే మనకి జీవితంలో కావలసినటువంటివన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి యొక్క గ్రహం గురుగ్రహం బృహస్పతి. ఆ బృహస్పతి సంచారం ఈ నెలలో మారుతుంది. బృహస్పతి అంటే ప్రతి గ్రహము కూడా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. అది ఒకళ్ళకి రెండున్నర రోజులు పట్టచ్చు, అదే దూరం ఇంకొకళ్ళకి నెల రోజులు పట్టచ్చు, ఒకళ్ళకి 1.5 సంవత్సరం పట్టచ్చు, ఒకళ్ళకి సంవత్సరం పట్టేటువంటిది, ఒకళ్ళకి నెల రోజులే పట్టేటువంటి, ఇలాంటి గ్రహాల్లో మార్పు ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క వేగాన్ని బట్టి వాళ్ళు నడిచేటువంటి యొక్క దూరం ఉంటుంది అని. ముఖ్యంగా రవి 30 రోజులకు ఒక మాట వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. అదే రాశిని ఇంకో రాశిలోకి మారాలి అని చెప్పినానంటే గురువుగారు 1 సంవత్సరం తీసుకుంటాడు. కాదు, కరెక్ట్గా సంవత్సరం క్రితం వృశ్చిక రాశిలో ప్రవేశించి వృశ్చిక రాశిలో సంచారం చేసినటువంటి యొక్క గురువుగారు ఈ నెల 4వ తారీఖున ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి ధనుస్సు రాశిలోకి ఆయన అధిపతి, ఆయనే, ఆయన సొంత రాశిది. కాబట్టి ధనురాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ధనుర్రాశిలోకే రేపు 4వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషం. సంవత్సరం దాకా కూడా గురుగ్రహం ఎట్లా ఉంది అని అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్లే అన్ని యొక్క రాశులకి కూడా గురు ప్రభావం ఎలా ఉంటుంది అని మనం చెప్పుకోబోతున్నాం. కనుక దానికి ప్రాముఖ్యతనిచ్చి ఇంత గట్టిగా చెప్పుకుంటున్నాం మనం. గురువుగారు ఏదైనా ఇవ్వగలరు. ఆయన ధనకారకుడు, విద్యాకారకుడు, తర్వాత కుటుంబకారకుడు, వాక్కును మంచి వాక్కును ఇచ్చేటువంటి వాక్కారకుడు, తర్వాత కుటుంబకారకుడు, గృహకారకుడు, తర్వాత వాహనకారుడు, అన్నీ ఆయనే. ఆయన ఇవ్వలేనిది ఏమిటి? అన్నీ ఆయనే ఇస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కనుక మనకు ఉండేటట్లయితే మిగతా గ్రహాలు ఎట్టా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. ఈయన యొక్క కటాక్షం మన మీద ఉంటే చాలు గురుగ్రహం. అటువంటి గురుగ్రహం ఇదిగో ఇప్పుడు 4వ తారీఖున అక్కడికి జారిపోతున్నాడు. అంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఈ ప్రభావం ఉంటుంది ఆ రాశి మీద, అంటే ధనురాశిలో ప్రవేశించేటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం ధనురాశిలో ఉంటే ఆ దాని ప్రభావం కర్కాటక రాశి మీద ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు అసలు కర్కాటక రాశికి ఈ ధనుర్రాశి అంటే ఆయన యొక్క ఆధిపత్యం వహించేటువంటి రాశి ఏ రాశి అవుతుంది అని మనం తెలుసుకుందాం. కర్కాటకం సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, అంటే 6వ రాశి అయింది. ఇంకోటి మీనరాశి కూడా అయిందే, కాబట్టి 6వ రాశి అయిందే. తర్వాతనేమో 9వ రాశి కూడా ఆయింది. 6 అంటే ఏమిటి? షష్ఠస్థానం. 9 అంటే భాగ్యస్థానం, అంటే షష్ఠభాగ్యాధిపతి అవుతాడు కర్కాటక రాశికి గురువుగారు. భాగ్యస్థానం బాగానే ఉంది. ఆయన ఇప్పుడు 6వ స్థానంలోకి వచ్చాడు. 6 అంటే ఏమిటి? 6 శత్రు రుణ రోగముల యొక్క స్థానం. అంటే ఆ స్థానంలోకి ఒక శుభగ్రహం వచ్చాడు. దాన్ని మనం ఎలా అన్వయం చేసి చెప్పుకోవాలి అంటే ఈయన ఆ స్థానంలోకి ఈయన వస్తున్నాడంటే శత్రు రుణ రోగముల యొక్క స్థానము, ఆ స్థానంలోకి గురువుగారు ప్రవేశిస్తున్నాడు. ఆ రాశికి ఓనర్ కూడా ఆయనే, అంటే ఆయనే రాశ్యాధిపతి, షష్ఠాధిపతి ఆయనేను అనమాట. షష్ఠాధిపతి అయినటువంటి వాడు షష్ఠ రాశిలో ప్రవేశిస్తే అవన్నీ కూడా ఉండకుండా శుభంగా ఉంటాయి అని అర్థం. అంటే శత్రువులు పరాజయం పొందుతారు. రుణములు, పూర్వం చేసినటువంటి యొక్క రుణాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. చాలా భాగం ఈ నెల నుంచి ప్రారంభం చేసి తీర్చేస్తారు. కాబట్టి శత్రు రుణ రోగముల యొక్క స్థానం 6వది అంటే ఆ రోగముల యొక్క స్థానంలో శుభగ్రహం ఏమన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు కాబట్టి అనారోగ్యాలు కూడా పాత ఏమన్నా కొద్ది కొద్దిగా
ఈ సంవత్సరం బట్టి అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అది ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఆరో స్థానంలోకి గురువుగారు ప్రవేశించడం మూలంగా వచ్చేటువంటి శుభ పరిణామములు యోగదాయకమైంది. ఇంకా ఇంకోటి కూడా ఉంది, శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాకుండా అంతఃశత్రువులు కూడా ఉన్నారు. ఎవరా అంతఃశత్రువులు అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సల్యములు, ముఖ్యంగా కామక్రోధాదులు. అంటే ఆ క్రోధం ఇక్కడికి మనకి ఎక్కువగా ఉంటుందనుకోండి, ఆ ఎక్కువగా ఉండేటువంటి యొక్క క్రోధం గురువుగారు శుభగ్రహం అక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కోపం తన కోపమే తన శత్రువు అన్నాడు. అందువల్ల మనం అధికంగా కోపగించుకుంటూ ఉంటే వయసును బట్టి బీపీలు పెరిగిపోతుంటాయి, టెన్షన్ మూలంగా అధిక కోపం మూలంగా షుగర్లు కూడా వస్తాయి. అందువలన ఈ వ్యాధుల బారి నుండి మనం పడకుండా ఆరో స్థానంలోకి గురువుగారు వస్తే అంతఃశత్రువు మన కోపం అది కూడా శాంతింపజేస్తాడు గురువుగారు కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి, కనుక ఆరోగ్యం కూడా కుదరబడుతుంది. సో ఇన్ని పరిణామాలు రాబోతున్నాయి కర్కాటక రాశి వారికి. ఈ సంవత్సరమల్లా కూడా గురువుగారు అక్కడే సంచరిస్తూ ఉంటారు. అయితే ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి, ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది. శుభవ్యయం చేస్తారు, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, మంచి సంతానాన్ని పొందుతారు. కొద్దిగా పెళ్ళైనటువంటి వాళ్ళు సంతానాభిలాషులైనటువంటి వాళ్ళు సంతానం పొందుతారు. సంతానానికి మంచి చక్కటి విద్యాభివృద్ధులు వస్తాయి, విద్య నేర్చుకుంటారు, సంతాన సౌఖ్యం లభిస్తుంది, సంతానం ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి ఇప్పుడు జరిగేటువంటి యొక్క విశేషాలు. ఇక శనిగ్రహం ఏ విధంగా ఉంది, కిందటి నెల ఆ కిందటి నెల కూడా ఈ నెలలో కూడా శని ధనురాశిలోనే ఉన్నారు. అంటే గురువుగారు ఏ రాశిలోకి అయితే ప్రవేశించారో ఆ రాశిలోనే శని ఇంతకాలం వంటి సంచరిస్తూ ఉన్నారు. ఆరవ రాశి అయింది అది. అంటే ఆరవ రాశిలో ఏ విధంగా ఉన్నాడు అంటే రజితమూర్తిగా ఉన్నాడు. కాటిహం అన్న దాని గురించి చెప్పాల్సిన పని లేదు. రజితమూర్తిగా ఎప్పుడైతే ఉన్నాడో శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పినని మనం చెప్పుకోవచ్చు. గురువుగారు ఆయన సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, ధనురాశి చాలా బాగుంది. శని రజితమూర్తిగా అక్కడే ఉన్నారు, ఇప్పుడు గురువు కూడా ఆయనకి తోడైనాడు కాబట్టి గురువు శుభగ్రహం, ఆ శుభత్వాన్ని శని గ్రహాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి గురుశనులు ఇద్దరు కూడా చక్కగా కలిసి ఉన్నారు, ఆరోగ్యం కూడా కుదరబడుతుంది. మీ భార్య ఇంట్లో వాళ్ళందరి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. అన్ని రంగముల వారికి కూడా అన్నింటా కూడా నిదానంగా అన్ని విషయాల్లో కూడా విజయం చేకూరుతుంది శని గురుల యొక్క ప్రభావం మూలంగా. కర్కాటక రాశి వారికి రజితమూర్తిగా శని ప్రవేశించిన శని ఇంతకు అక్కడ సంచరించడమే గొప్ప విశేషం. దానికి తోడు గురువుగారు కూడా అక్కడికే వచ్చి శనితో పాటు సంచరిస్తూ ఉంటే శని యొక్క ప్రభావం తగ్గిపోయి గురువుగారి యొక్క కటాక్షం పెరుగుతుంది. ఇంకా రాహుగ్రహం ఏ విధంగా సంచరిస్తున్నాడు, రాహు ఎక్కడ సంచరిస్తున్నాడండి ఇప్పుడు? రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి కర్కాటక రాశికి మిథున రాశి ఏమవుతుంది, 12వ రాశి అవుతుంది. అంటే వ్యయ రాశి, అంటే వ్యయంలో రాహు ఉన్నాడు. వ్యయంలో రాహు ఉంటే ఏం చెప్పాలి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు వ్యయంలో ఉండేటువంటి యొక్క రాహు. అష్టమంలో రాహు ఉన్నా వ్యయంలో రాహు ఉన్నా ఇవన్నీ కూడా కొంత అనారోగ్యాన్ని వాడు ఆయన అనారోగ్యం పాలు చేసేటువంటి వాడు దేన్ని, ఆయన యొక్క మంత్రిత్వ శాఖ ఏమిటి అంటే జాయింట్ పెయిన్స్ మీద ఆయన అధిపతి రాహు కాబట్టి వాటిని ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకేమిటి, స్త్రీలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవన్నీ కూడా ఈ రాహు వేస్తాడు. పైగా వాడు వ్యయంలో ఉన్నాడు, వ్యయంలో ఉండే రాహు స్త్రీల సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్యాలు ఇస్తాడు. అయితే ఇవన్నీ జనరల్గా ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంతకాలం అంటే అనుభవిస్తూ ఉన్నారు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాడు రాహు పరిణిట ఉండటం మూలంగా. కొంతమందికి కాస్త థైరాయిడ్ కూడా అక్కడక్కడ కనపడిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఈ రాశిలో, ఎందుకంటే రాహు వ్యయంలో ఉంటే థైరాయిడ్ కూడా కొద్దిగా కనపడి ఉంటుంది. ఇంతకాలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 4 నవంబర్ నుంచి, ఈ నెల 4వ తారీఖు దగ్గర నుంచి గురువుగారు ఆ ధనురాశిలో ప్రవేశించి రాహువుని వీక్షణ చేస్తూ ఉంటాడు. అప్పుడేమైంది, రాహు యొక్క పవర్ తగ్గిపోతుంది, గురువు యొక్క బలం పెరుగుతుంది.
అంటే మనలో గురువుకి సంబంధించినటువంటి యొక్క వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహు యొక్క స్థితి అక్కడ రహితమవుతూ ఉంటుంది. రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి. గురువు ఎప్పుడైతే ధనురాశిలో ప్రవేశించాడో రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది వ్యయంలో ఉన్నప్పటికీ కూడాను. ఇంకా కొంతమందికి ఒబిసిటీ కూడా వస్తుంది రాహు వ్యయంలో ఉంటే. ఇవన్నింటినీ తర్వాత నెలసరి కరెక్ట్గా రాదు వాళ్ళకి, స్త్రీలకి. అలాంటి కొన్ని బాధలు ఉన్నాయి వాళ్ళకి రాహు పన్నెండులో ఉంటే. అవన్నీ కూడా 4వ తారీఖున నవంబర్ 4వ తారీఖున గురువుగారు ధనురాశిలో ఉంటే, ధనురాశి నుంచి రాహుని చూస్తూ ఉంటే ఆ దోషాలన్నీ కూడా పోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది అందరికీ కూడాను అని మనం చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి ఇప్పుడు భాగ్యాధిపతి ఎవరు? గురువుగారు. కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు, ధన భాగ్యాన్ని ఇస్తాడు, చదువుని ఏదైనా విద్యా భాగ్యాన్ని ఇస్తాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా రాహుకి కోసం కాస్త ఆ యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం చదువుకోండి, చాలా అన్ని రకాలుగాను శుభత్వంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక తర్వాత కేతువు ఏ విధంగా ఉన్నారు, కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు యొక్క సంచారం కూడా ధనురాశిలోనే ఉంది. అంటే కర్కాటక, సింహం, కన్యా, తూల, వృశ్చికం, ధనుసు అంటే ఆరింటి సంచరిస్తూ ఉన్నాడు. అంటే గురువుగారు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడో ఈయన కేతువు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ఛాయాగ్రహం అంటే ఎవరింటో ఉంటే వాళ్ళ మాట మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఇప్పుడు ఆ రాశికి అధిపతి అయినటువంటి గురువుగారే అక్కడికి వచ్చాడు కాబట్టి గురువుదే ఆధిక్యత ఉంటుంది, కేతువుదేం ఉండదు అక్కడ. అందులో ఏదో ఆధ్యాత్మికత, ధార్మికత్వం ఇలాంటి వాటిలో, ధార్మిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక యొక్క చింతన కానీ ఇవన్నీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కేతు యొక్క సంచారం మూలంగా. ఎక్కడైనా చిన్న చిన్న అనారోగ్యములు ఏదో జలుబు తుమ్ములు ఏవో ఉంటుంటాయి అవి పెద్ద, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం మీద కేతు సంచారం కూడా పర్వాలేదు. రవి యొక్క సంచారం ఎలా ఉంది? రవిగ్రహ సంచారం, రవి తులారాశిలోనూ సంచరిస్తాడు, తుల వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. అవి ఏమవుతాయి? 4, 5 అవుతాయి కర్కాటకానికి. కర్కాటకం, సింహం, కన్యా, తుల, తులారాశిలో సంచరిస్తూ ఉంటే రవి 4 అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ 5 అవుతుంది. ఈ రెండు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు అండి, కానీ పెద్ద ఉధృతమైన ఫలితాలు కానీ పెద్దగా బాగా ఉంది కలిసి వస్తుంది రవి సంచారం చెప్పుకోవడానికి అంతగా వీలు లేదు కర్కాటక రాశి వారికి రవి సంచారం. కాబట్టి కించిత్ అనారోగ్యం ఉండేటువంటి అవకాశాలు రవి సంచారం మూలంగా ఉంది. కుజగ్రహ సంచారం, కుజగ్రహ సంచారం ఎక్కడ చేస్తున్నాడంటే 9వ తారీఖు వరకు కన్యలో ఉన్నాడు. 9వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు కుజగ్రహం. అది చాలా అనుకూలమైనటువంటి సంచారం వీరికి కన్యారాశి, కర్కాటక రాశి వారికి కన్యారాశి. ఇప్పుడు కర్కాటకం, సింహం, కన్యా మూడు దాంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది లాభం. తదుపరి తుల అంటే 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అదే కర్కాటక రాశికి 4వ రాశి అనేటువంటిది అంతగా అనుకూలత కాదు కాబట్టి 50% కుజగ్రహ సంచారం బాగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీరికి ఎలర్జీకి సంబంధించినటువంటి ఏదైనా కొన్ని అనారోగ్యములు రావచ్చు. తర్వాత శుక్రగ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం ఎక్కడే అంటే వృశ్చిక రాశిలో ఉన్నది. వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజగ్రహ సంచారం. అయితే 5వ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ శుక్రుడి యొక్క సంచారం. 5వ దాంట్లో ఉండేటువంటి యొక్క సంచారం లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంది. అలాగే బుధుడి యొక్క సంచారం, బుధ సంచారం తులారాశిలో జరుగుతుంది. తులారాశికి అంటే ఈ తులారాశిలో సంచరించేటువంటి యొక్క బుధుడు ఈయనకి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట కర్కాటక రాశి వారికి. 4వ స్థానంలో సంచరించేటువంటి బుధుడు పెద్దగా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మనకి ఇవ్వలేడు ఈ రాశి వాళ్ళకి. అంటే మొత్తం మీద చూస్తే మంచిగా శుభగ్రహాలు అన్నింటి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి బాగుంది. కొన్ని గ్రహాలు రవి ఒకటి, కుజుడు ఒకటి, ఈ బుధుడు ఒకటి, ఇలాంటి ఈ 3-4 గ్రహాల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. మొత్తం మీద యోచిస్తే వీళ్ళకి బాగానే ఉంది, వాళ్ళు తలచిన పనులు నెరవేర్చుకోగలుగుతారు.
ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు? ఉద్యోగస్తులకి వాళ్ళ పర్వాలేదు, గురు బలం బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు, శని బలం కూడా బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఒక్క రవిగ్రహం సంచారం చాలా బాగాలేదు కాబట్టి ఆ ఉద్యోగస్తులు అంటే రవి శనుల గురించే చెప్పుకోవాలి. అంటే పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం, ఈ ఉద్యోగస్తులకి, టాప్ ర్యాంకులో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఒక 15 రోజులు సరిగా ఉండదు, మిగతాది బాగానే ఉంటుంది. చిన్నవాళ్ళకి పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు యూడీసీ వరకు ఇవన్నీ కూడా శని యొక్క ఆధిపత్యం ఉంటుంది, పెద్ద పోస్టులు అన్నింటినీ కూడా రవి యొక్క ఆధిపత్యం ఉంటుంది. కనుక చిన్న పోస్టులో ఉండేటువంటి వాళ్ళు ఎల్డీసీ, యూడీసీ, ఆఫీస్ సూపరింటెండెంట్ ఇంతవరకు కూడా బాగానే ఉంటుంది, శని అనుగ్రహం బాగుంది కాబట్టి. కళాకారులకి, స్త్రీలకి కూడా శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంది. కళాకారులకి వాళ్ళ యొక్క ప్రతిభానికి తగినటువంటి యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. వ్యాపారస్తులకి గురువుగారు బాగున్నాడు, శని బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి బాగా ఉంది. అయితే బుధుడు వ్యాపార కారకుడు, వ్యాపార కారకుడు ఇంకా బుధుడు అంత అనుకూలంగా లేదు కాబట్టి మోర్ దాన్ 60% వ్యాపారాలు బాగుంటాయి లాస్ట్ ఇయర్లో ఇదే టైంలో కంపేర్ చేసుకుంటే. అలాగే విద్యార్థులు, విద్యార్థికి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి ప్రథమార్థం బాగా ఉంటుంది. ద్వితీయార్థంలో కొద్దిగా, అసలు పరీక్షల టైంలో మార్చ్ ఏప్రిల్ నాటికి కొద్దిగా శ్రద్ధ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు దాని ఒక ప్రతిజ్ఞ తీసుకొని మనం ఎవరిది వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఆ లెథార్జిక్ సెన్సేషన్ దాన్ని పోగొట్టుకొని మనం ఉత్తిష్టత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటే తప్పకుండా మంచి మార్కులు వస్తాయి వాళ్ళకి. వ్యవసాయదారులకి శని అనుకూలం కాబట్టి రెండు పంటలు బాగున్నాయి. మాసాధిపతులు తీసుకుందాం ఇప్పుడు, ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు. పునర్వసువు 4వ పాదం, పునర్వసువు 4వ పాదం దానికి మాసాధిపతి రవి అవుతాడు. రవి ఏంటంటే మంచి శుభవార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, తర్వాత అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థాన చలనం ఇవన్నీ కూడా ఇస్తాడు. పునర్వసువు 4వ పాదం వారికి రవి మాసాధిపత్యంగా ఉన్నాడు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా ఓం నమశివాయ అని నమశివాయ మంత్రం చదువుకోండి. సూర్యనారాయణమూర్తి వారిని కూడా తలుచుకోండి, ఓం సూర్యాయ నమః అని. పుష్యమీ నక్షత్రం, పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి ఈ నెలకి మాత్రమే, ఈ నెలకి మాసాధిపతి బుధుడు. పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనేశ్వరి, శనిగ్రహం. కానీ ఇక్కడ మాసాధిపతుల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ మాసానికి పుష్యమీ నక్షత్రం వారికి అధిపతి బుధుడు. ఆయన ఫలితములు ఎట్లా ఉంటాయి? బుధ ఫలితాలు బాగానే ఉంటాయి. వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, తర్వాత సుఖ భోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహమందు మంచి శుభకార్యములు, ప్రయత్నించినటువంటి కార్యములు జయప్రదం అవ్వటం, ఇలాంటివన్నీ కూడా బుధుడు యొక్క ఫలితాలు. ఆ బుధ ఫలితాలు వీడికి పుష్యమీ నక్షత్రం వాడికి ఇవ్వబోతున్నాడు మాసాధిపతిగా ఈ నెలలో. వాళ్ళు శని స్తోత్రం చదువుకోండి, విష్ణు సహస్రనామం వినండి ఈ రెండు వారికి. తర్వాత ఆశ్లేష నక్షత్రం, రాహు మాసాధిపతి అవుతాడు. రాహు మళ్ళా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు కాబట్టి అంతగా అనుకూలంగా ఉండదు రాహుది. కాబట్టి దుర్గా కవచం చక్కగా యూట్యూబ్లోకి వెళ్తే వినొచ్చు, అది పెట్టుకుని దుర్గా కవచం, విష్ణు సహస్రనామం ఈ రెండు చదువుకోండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 తేదీలు, ఆది సోమ శుక్ర శనివారాలు ఇవి కలిసి వస్తాయని చెప్పని అనుకుని, నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలు అయితే ఇస్తారో ఆ ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఇప్పించవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ, సర్వేజనా సుఖనో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.